హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు రొయ్యలు అలాగే ఎగ్ టమాటో కర్రీ అండి. ఒకవేళ ఎవరైనా ట్రై చేశారా, ట్రై చేయనట్లయితే ఇలా ట్రై చేయండి. ఉత్తి ఎగ్ కర్రీ వండుకునే కన్నాను ఇలా కాస్త ఎండు రొయ్యలు ఇష్టపడే వాళ్ళు ఇలా టచ్ చేసి చూడండి, చాలా బాగుంటుందండి, చాలా రుచిగా ఉంటుంది. సో ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా మీకైతే పూర్తి వివరంగా చూపిస్తాను, చూసేయండి. సో మరి ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూసుకోండి, ఏ వంట అయినా పర్ఫెక్ట్గా మీరు చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నేను గుడ్లనైతే ఉడకబెట్టేసుకుంటున్నాను. సో ఈ గుడ్లు ఉడికేలోగా మనం కొన్ని కూరగాయలు అలాగే ఈ ఎండు రొయ్యల్ని క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఇక్కడైతే నేను ఒక ప్యాకెట్ ఆఫ్ ఎండు రొయ్యల్ని తీసుకున్నాను. వాటిలో ఇసుక అనేది ఉంటుంది కదండి, దానికోసం ఒక 5 నిమిషాలు నీటిలో నానపెట్టేసి ఉంచితే ఆ ఇసుక పోతుందన్నమాట కడిగేటప్పుడు. సో ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటోలు అన్నిటినీ కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం గుడ్లు ఉడికేలోగా వీటన్నిటిని రెడీ చేసేసుకోవచ్చు. సో ఎప్పుడూ నేను అమ్మమ్మ రెసిపీ అంటూ ఉంటాను కదండి. సో మా అమ్మమ్మ ఏ వంట చేసినా సరే తనకు చూస్తూ ఉండేదాన్ని కదా, తన రెసిపీలు కానీ తన ఇవన్నీ ఫాలో అవుతూ ఉండేదాన్ని. ఎంత ఓపికగా చేస్తుందంటే అమ్మమ్మ దగ్గరుండి ఆ వంటని అంటే మరీ మాడిపోకుండా అలాగే ది 1 by 1 స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉండేదన్నమాట. అలానే నాకు అలవాటయ్యింది. సో ఎప్పుడు అందుకోసమే అమ్మమ్మ రెసిపీ అంటుంటాను. అంతేకాకుండా వండేటప్పుడు తన ప్రొసీజరు అలాగే ఉంటుంది, తినేటప్పుడు కూడాను ఆ రుచి కూడా అంతకంటే రెట్టింపే ఉంటుందండి. అంత ఓపిగ్గా చేసినందువల్ల ఆ రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న నాకు వంటలు చేసేటప్పుడు కానీ ఫస్ట్ అంటే పిల్లైన నుంచి ఎటువంటి ఫ్లాపులు లేకుండా హ్యాపీగా నా వంటలు అనేవి చక్కగా చేసుకోగలుగుతున్నాను. సో అమ్మమ్మతో రెసిపీలేనే కాదండి, చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా మెమరీస్ అంటే అమ్మమ్మ ఉండే రోజుల్లో అంటే మా చిన్నప్పుడు కథలు చెప్తుండేది. యాక్చువల్లీ చెప్పాలంటే రామాయణం కానీ మహాభారతం కానీ ఇలాంటి మంచి మంచి కథలు అలాగే నీతి వాక్యాలు ఇవన్నీ చెప్తూ ఉండేదన్నమాట. అందువల్ల తన పెంపకం అంటే తనతో పెరిగిన ఈ కొద్ది రోజులైనా సరే, కొద్ది రోజులంటే అమ్మమ్మ చనిపోయిందన్నమాట. సో ఆ కొద్ది రోజులైనా సరే నేను చాలా మెమరీని గ్యాదర్ చేసుకోగలిగాను. సో మా అమ్మమ్మ మెమరీస్ అయితే ఇవి. అంటే ఎప్పుడు అమ్మమ్మ అని చెప్తూ ఉంటాను కదా, ఒకవేళ అలాగే మీకు ఇలా అమ్మమ్మది కొన్ని షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇది కూడాను మా అమ్మమ్మ రెసిపీ అండి, చాలా బాగా చేస్తుంది. సో నాకు ఇష్టం, మా అమ్మమ్మ అంటే చాలా ఇష్టం ఇంకాను. సో ఇప్పుడైతే ఎండు రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత గుడ్లు అయితే ఉడికిపోయాయండి, వాటిని కూడాను ఒలిచి పెట్టేసుకుంటున్నాను. సో మీ అమ్మమ్మతోని మీ మెమరీస్ ఏవైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి. సో ఎప్పుడైనా అంతే కదా, మన చిన్నతనంలో ఏవైతే మనం అనుభవిస్తామో అంటే ఎంజాయ్ చేస్తామో అవి ఎప్పటికీ మన కట్టె కాలేంతవరకు అది జ్ఞాపకంగా మిగిలిపోతాయి. సో అది నా అనుకుంటున్నాను. సో మా అమ్మమ్మతో నా మెమరీస్ అన్నమాట. ఇప్పుడైతే
వంటలోకి వెళ్ళిపోదాము. కడాయి పెట్టేసుకున్నానండి. కడాయి పెట్టేసుకొని ఇలా ఆయిల్ అనేది వేసుకొని ఉప్పు కారం పసుపు ఇలా వేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం కదా, ఉడకబెట్టి ఒలిచేసుకున్నాం కదండి, ఆ గుడ్లనైతే ఈ ఆయిల్లోకి వేసేసుకోవాలన్నమాట, ఉప్పు కారం పసుపు. అప్పుడు వాటిల్లో అంటే కర్రీ చేసేటప్పుడు ఎగ్గు తినేటప్పుడు కూడాను మనకు ఉప్పు కారం అనేది బాగా తెలుస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకోండి, అంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా నీట్గా ఫ్రై చేసేసుకోండి. మరీ తొక్కలు అంటేసేలాగా ఫ్రై చేసేసుకోవద్దు, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఈ గుడ్లనైతే పక్కన తీసేసుకోవాలి. సో నార్మల్గా టమాటో ఎగ్ కర్రీ చేసినా సరే మనం ఇలాగే చేసేసుకోవాలండి. ఎండు రొయ్యలు మనకి ఇష్టం లేదు అనుకోండి, ఒకవేళ అవి స్కిప్ చేసేసి ఎగ్ కర్రీ చేసుకోవాలన్నాను ఇలాగే చేసేసుకోవచ్చు. ఒక పక్క నేను అదే చేస్తున్నాను, ఎందుకంటే మా పిల్లలకి ఎండు రొయ్యలు ఇలా ఎండు చేపలు ఇష్టం లేదు, అంటే నేను ఎప్పుడు ట్రై చేయలేదులేండి, బట్ నాకు ఇష్టం. సో నేను మాత్రమే తినేదాన్ని చిన్న అంటే మామూలు పెళ్ళైన తర్వాత కొద్ది రోజుల వరకు తినేవాళ్ళమి, తర్వాత ఈ పిల్లలు పుట్టిన తర్వాత తినడం మానేస్తామన్నమాట. సో పిల్లల కోసం అయితే ఈ విధంగా టమాటో ఎగ్ కర్రీ అయితే చేసేసానండి. ఇష్టపడేవాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు, ఎండు రొయ్యలు ఇష్టపడేవాళ్ళు ఈ విధంగా చేసుకోండి. మనకి స్మెల్ అనేది రాదండి, అసలు ఎండు చేపలు ఉండే స్మెల్ కూడా మనకి అంతగా అనిపించదు ఈ ప్రొసీజర్లో చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా. సో ఇప్పుడైతే నేను గుడ్లు అయితే వేపుకున్నాను కదా, ఆయిల్ అయితే ఉంది కదండి, ఆ ఆయిల్లోనే ఈ ఎండు ఈ ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు తర్వాత కరివేపాకు కూడాను వేసి చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండు రొయ్యలు శుభ్రంగా కడిగేసుకున్నాం కదా, చక్కగా 2-3 సార్లు మంచిగా కడిగేసుకోండి, ఎందుకంటే వీటిల్లో మనం ఎంత కడిగినా సరే ఇసుక పార్టికల్స్ అనేటివి ఎక్కడో దగ్గర తగులుతూ ఉంటాయన్నమాట. సో అందుకోసమే కాబట్టి కాస్త చూసుకొని కడుక్కోండి. సో ఆ కడిగేసిన ఎండు రొయ్యల్ని ఈ ఉల్లిపాయలు వేపేసుకున్నాం కదా దానిలోకి వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఒక 5-10 నిమిషాలు వరకు ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే, మరి 10 కాదులేండి, ఒక 6-7 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. అందులో ఆ స్మెల్ అనేది ఎండు చేపల స్మెల్ అనేది పోయి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఒక్కొక్కరు బహుశా ఈ ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళు కొంతమంది, ఈ స్మెల్కి కొంతమంది తినేవాళ్ళు కూడాను లేరులేండి. సో అలా అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, అసలు మనకి ఆ ఎండు చేపల స్మెల్లే రాదు. సో తర్వాత నేను ఒక 2-3 టమాటోల్ని కట్ చేసుకున్నాను కదండి, వాటిని ఈ ఫ్రై అయిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఎండు రొయ్యలు వీటిల్లోనే టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం టమాటోలు మగ్గిన తర్వాత దీనిలోకి ఉప్పు వేసేసుకోండి తగినంత, దానిలోకి పసుపు కూడా వేసుకోండి ఒక స్పూన్ వరకు, తర్వాత రుచికి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి, మీ స్పైసెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. నేను కొంచెం కారం ఉండని అనేసి కాస్త ఎక్కువే వేస్తున్నాను, ఎందుకంటే మనకి నాన్ వెజ్ అలాంటివి ఏవైనా ఉండేటప్పుడు కాస్త కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట, మరీ అంత కాదులేండి, కాస్త లిటిల్ బిట్. సో ఇలా గొజ్జులాగా తయారైన తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసేసుకొని దీనిలోకి మనం కాస్త గరం మసాలా పౌడర్ కూడాను
వేసేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ కానివ్వండి, లేదా చికెన్ మసాలా ఉంటుంది పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకున్న బాగుంటుంది. సో ఇలా చికెన్ అదే గరం మసాలా వేసుకొని కాస్త కలిపేసుకొని దానిలోకి మరీ ఎక్కువ పులుసులా కాకుండా ఇగురులాగా చేసుకోవడానికి నేను చేస్తున్నాను అన్నమాట. దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉప్పు అయితే చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇది కొంచెం దగ్గరికి పడేలాగా మూత పెట్టి ఉడికించేసుకుంటున్నానండి. ఎలా అంటే మనకి ఆయిల్ అంతా పైనకి తేలిపోతుంది చూసారా, ఫైనల్గా అయిపోయిందన్నమాట. ఎగ్ కర్రీ, ఎగ్ టమాటో ఎండ్రోయల్ కర్రీ చాలా బాగుంటుంది. ఒకవేళ ఎండ్రోయలు అదే ఎండు చేపలు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. సో ఫస్ట్ అయితే నేను మా పిల్లలు తిన్నారు అని అన్నాను కదండి, ఒక ముద్ద మా బాబుకి అయితే కలిపి పెట్టాను వాడికి ఇది ఇది అని చెప్పకుండా. సో వాడు చాలా బాగుందని ఇంత అన్నం తిన్నాడండి, అంత నచ్చింది వాడికి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందని నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడైతే నేను వేడి వేడి అన్నంలోకి ఈ ఎగ్ కర్రీని వేసుకొని అదే ఎండు రొయ్యలు ఎగ్ కర్రీ అక్కడక్కడ ఎండు రొయ్యలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, అంటే ఈ రెసిపీ మీకు నచ్చిందా, నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వంటల వీడియోలు మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకి వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.